Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ రాజకీయాలకు దూరమవుతున్నారా? రాజకీయాల్లో బ్యాడ్ టైం గురించి చెప్పాలన్నా, బ్యాడ్ టైమింగ్ గురించి చెప్పాలన్నా వంగవీటి రాధ గురించే చెప్పాలి. అది చిన్న వయసులోనే కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరకుండా కాంగ్రెస్తోనే కొనసాగి ఉంటే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉండేది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఓడిపోయిన ఆయన 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరకుండా జగన్ ఇచ్చిన ఆఫర్ మేరకు మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఉంటే ఆయన పార్లమెంట్ మెట్లు ఎక్కేవారు. టీడీపీలో చేరిన ఆయన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారా అనే అనుమానం తలెత్తేలా చేస్తోంది. అంతేకాదు, ఆయన క్రమేపీ విజయవాడ ప్రజలకు దూరం అవుతున్నారా అన్న సందేహం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన ఎంతవరకు ప్రభావం చూపారన్నది ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పట్టుంది. అది ఒకప్పుడు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం, రంగా అభిమానులు అధిక సంఖ్యలో ఉండడంతో సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకు గ్రిప్ ఉంది. వంగవీటి రాధ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నికల్లో ఒకసారి మాత్రమే సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. ఆ తర్వాత రాధ వేసిన రాంగ్ స్టెప్పులు ఆయన రాజకీయ జీవితాన్ని మార్చివేశాయి. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవడంతో వైసీపీలోకి వచ్చి చేరారు. అక్కడ కూడా నిలకడగా ఉండలేకపోయారు. వైసీపీలో ఉన్నప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన వంగవీటి రాధ అంగీకరించలేదు. ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ముందుకు వచ్చింది. అయితే ఆయన సెంట్రల్ నియోజకవర్గంపై పట్టుబట్టారు. ఆ తర్వాత మల్లాది విష్ణు వైసీపీలోకి చేరడంతో వంగవీటి రాధ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీలోనూ వంగవీటి రాధాకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం టీడీపీలోనే వంగవీటి రాధ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వంగవీటి రాధ తన మద్దతుదారుల తరపున ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన జనసేన అభ్యర్థులకు కూడా మద్దతు పలికారు. అయినా ఆ నియోజకవర్గంలో రాధా ప్రభావం కనిపించలేదు. దీంతో వంగవీటి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వంగవీటి రంగా హయాం నుంచి సెంట్రల్ నియోజకవర్గంపై వంగవీటి కుటుంబానికి పట్టు ఉంది. ఇప్పుడు అది క్రమంగా కోల్పోతున్నారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.